రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేటలో దారుణం జరిగింది. వివాహితపై అత్యాచారం చేసి ఇద్దరు దుండగులు హత్య చేశారు. భర్తకు మద్యం తాగించి దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులు ఓ నిందితు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేటలో దారుణం జరిగింది. వివాహితపై అత్యాచారం చేసి ఇద్దరు దుండగులు హత్య చేశారు. భర్తకు అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి పేట లో అండాలు మల్లేష్ వీళ్ళిద్దరు భార్య భర్తలు, వీళ్ళ కుటుంబం నివాసం ఉంటుంది. వీళ్ళిద్దరు ప్రస్తుతం అయితే కలిసి ఉంటున్నారు, వాళ్ళ కూతురు మాత్రం మరొక ప్రాంతంలో ఉంటుంది. నిన్న రాత్రి ఆమె ఇంట్లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఆ తర్వాత ఉదయం ఆమె శవమై కనిపించిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటికి వెళ్లి దర్యాప్తు చేశారు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులు కూడా అదే గ్రామానికి చెందిన సురేష్, శ్రీకాంత్ కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళు వెళ్లే ముందు, అంటే ఆ మహిళ అందాలు ఇంటికి వెళ్లే ముందు వాళ్ళు తమ వెంట మద్యం తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెకు మద్యం కూడా పూర్తిగా తాపించారు. ఆ తర్వాత ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆమెని విచక్షణ రహితంగా దాడి చేసి ఆమెని హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు సురేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో శ్రీకాంత్ ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు ఈ ఘటనలో ఆమె భర్త ప్రమేయం ఎంతవరకు ఉంది అన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. రాధాకృష్ణ, ఒక నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది, మరి ఆ నిందితుడి కోసం పోలీసులు ఎలా గాలింపు చర్యలు చేపడుతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం ప్రత్యేక టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. అతని సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఈ మహిళ ఇంట్లోకి దాదాపు 55 ఏళ్ల వయసు ఉంటుంది ఈ మహిళకి. ఆ మహిళ ఇంట్లోకి ఎందుకు నిన్న రాత్రి వాళ్ళిద్దరూ మద్యం తీసుకుని వెళ్లారు, అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేయాలని భావించారా, లేకపోతే మద్యం మధ్యలో ఈ ఘటన జరిగిందా అన్న దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఆమె కుమారుడు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిసేపటి క్రితమే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తన తల్లికి సంబంధించిన హత్య ఘటన పైన అతను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పరారీలో ఉన్నది శ్రీకాంత్ అనే నిందితుడు, అతని కోసం ఒకవైపు గాలిస్తున్నారు, మరొక వైపు అదుపులో సురేష్ ఉన్నాడు, అలాగే ఆమె భర్త కూడా మల్లేష్ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఎందుకంటే అతని ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి మరి నిన్న రాత్రి ఆ ఘటన జరిగిన సమయంలో అతని ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు, లేదా అతని ఇంట్లో ఉన్నప్పుడే అతను కూడా మద్యం మత్తులో ఉన్నప్పుడు అతని సమక్షంలోనే ఈ ఘటన మొత్తం జరిగిందా, లేకపోతే భార్య భర్తల మధ్య ఏమైనా వివాదం నెలకొడం ఆ క్రమంలో ఆమెను హత్య చేయించేందుకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న దానికి సంబంధించి మొత్తం మూడు కోణాల్లో ప్రస్తుతం ఈ అండాలు హత్య కేసును చేయించే పనిలో ప్రస్తుతం అబ్దుల్లాపూర్ పోలీసులు నిమగ్నమైనారు. క్రాంతి, ఓకే రాధాకృష్ణ.